నిజంగా గుండె బరువెక్కిపోయింది. అంత అంటే అంత స్నిగ్ధమైన వాక్యం, అంత స్నిగ్ధమైన వాక్యం నేను చదవడం చాలా అరుదుగా చదువుతూ ఉన్నాను. ఈ ఆధునిక సాహిత్యంలో నేను చదివిన ఆధునిక వచనంలో ఇంత గట్టిగా ఉండే వచనం నేను మాధవ సింగరాజు గారు అనే ఆయన పుస్తకం చదివాను. తర్వాత అనగనగా చిత్రకారుడు అన్వర్ గారు చదివాను. తర్వాత సన్నపురెడ్డి గారిది కథలో ఇంత సాంద్రమైన వాక్యం చదవడం చాలా గొప్పగా అనిపించింది. పుస్తకం చదివి బాగా స్పందించి మీరు చెప్పిన సందర్భాలకు పూర్తి న్యాయం చేశారని నేను అనుకుంటున్నాను. న్యాయం కాదండి, మహాన్యాయం. దాని తర్వాత మాట్లాడుకుందాం. తంతు వైష్ణవ్తో నాది రెండవ చిత్రం, ఉప్పెనకి రాశాను రెండు పాటలు. రకుల్ గారికి కూడా మంచి పాటలు రాశాను. జయ జానకి నాయకలో నీవల్లే నువ్వేలే నువ్వేలే రాశాను. ధృవాలో రాశాను. చూసా చాలా మంచి పాటలు రాశాను. అందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. వైష్ణవ్, నేను ఈ కథ తీద్దాం అనుకున్నప్పుడు నా మైండ్లో నేను హరిహర విరమల్లు జరుగుతున్న మధ్యలో జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి అనుమతి తీసుకొని ఈ సినిమా చేద్దామని ఐడియా వచ్చినప్పుడు ఆయన ఇంటి నుంచి ఇంటికి వచ్చే మధ్యలో ఎవరు హీరో, రవీంద్రనాథ్ ఎవరు అంటే దెన్ ఐ రియలైజ్డ్ ఇతను తీసుకోవటానికి ఒకటి నేను బయట కలిశాను, చాలా వామ్త్ అనిపించింది. అప్పుడు నేను ఇంకా ఉప్పెన రిలీజ్ కాలేదు. నీ కళ్ళు నీలి సముద్రం పాటను మాత్రం పదే పదే చూస్తున్నావు అన్నమాట. ఆ కళ్ళు కావచ్చు, ఆయన నిజం కళ్ళు కావచ్చు, ఆయన ఎవరి పలు కళ్ళ కోసం మాట పాడాడు. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దోస్ ఐస్ అన్నమాట. ద ఇంటెన్సిటీ అండ్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ దోస్ ఐస్. చదివారు మీరు చెప్పింది? అవునండి. కళ్ళు క్లోజ్అప్ చూస్తే ఏం కనిపిస్తుంది? నాకు స్వచ్ఛత కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. ఆ మాట పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన అన్నారు, మా నాన్నగారి కళ్ళు కనిపిస్తాయి అన్నారన్నమాట. సో వైష్ణవ్ ఇస్ నాట్ నో, నాకు కూడా కొత్తది అన్నమాట. మనం ఎప్పుడు రహదారి మీద వెళ్తున్నప్పుడు పైన షీప్ ఒక షెపర్డ్ని చూస్తే ఇట్స్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, జస్ట్ ఎ పిక్చర్. ఐ ఆల్వేస్ యూస్ టు రొమాంటిసైజ్ ఆహా, మైండ్లో ఎలా ఉండేది, ఎంత గొప్ప లైఫ్ అసలు, చాలా హ్యాపీగా ఒక వంటకాల మీద కర్ర పెట్టుకుని నించొని ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. బట్ ఐఎమ్ థ్రిల్, సినిమా జరుగుతున్న సేపు నేను చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ద వే యూ గైస్ యాక్టెడ్, ఓకే. అండ్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ కొండపొలం? అంటే డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్. కొండపొలం అనేది మనం ఎప్పుడు చూడింది, ఎప్పుడు వినింది. నేనైతే ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. కాబట్టి కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అండి. ఇలా ఉంటారా అంటే బతుకుతీరు కోసం ఇంత కష్టపడి 40 డేస్ 45 డేస్ కోసం, లేకపోతే ఇంకా ఎక్కువ రోజుల కోసం వాళ్ళు వెళ్ళి బత్తని రోజులు వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటూ మళ్ళీ వెళ్ళి రావడం, అక్కడ మధ్యలో జరిగే యూనో దొంగలు కానీ ఎవరైనా పడినా కూడా దాన్ని ఫైట్ చేసుకుని దానికి హర్డ్ని క్యాటిల్ని కాపాడుకోవడం అనేది వెరీ అడ్వెంచరస్ ఇది జర్నీ. మీరు అన్నారు సాహసోపేత సాహసయాత్ర. ఆయన ఒక పిక్నిక్ లాగా 10 మందిని కలిసి వచ్చేటప్పుడు అది పిక్నిక్ లాగా ఉంటుంది, కానీ వీళ్ళు ఒక 10 మంది 1000 గొర్రెలను తీసుకుని వెళ్ళింది పిక్నిక్ కాదన్నమాట. వెరీ అడ్వెంచరస్ జర్నీ, సాహసయాత్ర. యాక్చువల్లీ రకుల్, నేను కొండపొలం బుక్ నేను ఫస్ట్ చదివాను. సో ఇన్స్పైర్డ్. ఇఫ్ యూ లైక్ వన్ థింగ్, ఒక పాట నచ్చితే, బోస్ గారు రంగస్థలంలో పాటలు రాసినప్పుడు నేను బాంబేలో ఉన్నప్పుడు ఎమ్మటే ఫోన్ చేసి రంగస్థలం పాట విని చాలామంది ఫోన్ చేశారు. మన కృష్ణ గారు ఫోన్ చేసి షూటింగ్లో ఉన్నారు హిందీ. అవునండి, మనకన్నా షూటింగ్లో ఉండి ఆయన చెప్తున్నారనమాట, షూటింగ్ అంతా ఆపేసి అందరికీ ప్లే చేసి నగారాలో ఈ పాట వినిపించి, నగారాలో వినిపించి వాళ్ళకందరికీ ఈ ప్రతి వాక్యానికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి, దీనికి అని చెప్తూ తను బాగా ఆ పాటను ఆస్వాదిస్తూ అందరి చేత ఆస్వాదింప చేస్తూ నాకు ఫోన్ చేసి